ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ఫలితాలలో కూటమి, టీడీపీ కూటమి దూకుడు ప్రదర్శిస్తుంది. పూర్తిగా వైసీపీకి ఎలాంటి ఎడ్జ్ ఇవ్వకుండా దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. 150 స్థానాలకు పైగా ప్రస్తుతం లీడ్లో కొనసాగుతుంది. సగం రౌండ్లు కంప్లీట్ కావస్తున్నాయి కొన్ని కొన్ని నియోజకవర్గాలలో. సో హవా కనిపిస్తుంది, టీడీపీ కూటమి హవా కనిపిస్తుంది ఏపీలో. సో వైసీపీ సంబంధించిన నేతలందరూ కూడా ఒక్కొక్కరు కౌంటింగ్ కేంద్రాల నుంచి తిరుముఖం పడుతున్నటువంటి పరిస్థితి, అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి. కొడాల నాని, వల్లభనేని వంశీ, మిగతా నేతలందరూ కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్తున్నారు. అక్కడ కౌంటింగ్ చూస్తున్నటువంటి ప్రాసెస్లో ఓడిపోతామనేటువంటి విషయం కన్ఫర్మ్ కావడంతో వారందరూ కూడా బయటకు వెళ్తున్నారు. మరొక వైపు టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఫుల్ జోష్తో ఉన్నారు. పార్టీ కార్యాలయాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. భారీగా సీట్లు ముందంజలో కనపడుతున్నటువంటి సందర్భంలో ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అనేటువంటి ఒక సందేశాన్ని కార్యకర్తలు తెలుసుకొని వారు సంబరాల్లో కొనసాగుతున్నారు. ఎస్, దీని గురించి మాట్లాడదాం. ఎవరెవరు లీడ్లో ఉన్నారు, ముఖ్యంగా మంత్రులు చాలామంది ఓటమి పాలవబోతున్నారు, వారందరూ కూడా వెనకంజలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు, సో పూర్తిగా ఎవరు ఊహించినటువంటి విధంగా 150 స్థానాలకు పైగా ఎడ్జ్ కనిపిస్తుంది. ఇది ఇలానే కొనసాగితే ఎండింగ్ వరకు ఫలితాలు కూడా అలాగే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంత వన్ సైడెడ్గా ఓటింగ్ ఎందుకు జరిగిందంటారు? అసలు ఎవరు ఊహించిన విధంగా ఇలాంటి పరిస్థితి ఎట్లా కొనసాగింది? కొద్ది మంది మాత్రమే ఊహించిన విధంగా ఓటింగ్ జరిగింది. ఎందుకంటే చాలామంది ఇంత ఎక్స్ట్రీమ్గా ప్రజాభిప్రాయం ఉంటుందా అనేటువంటి దాని మీద డిస్కషన్ చేస్తున్నారు. ప్లస్ మనం సుమన్ టీవీలో చాలా ప్రజెంటేషన్స్ ఇచ్చాం. కేకే సర్వేస్ గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది. అతను అంత నంబర్ ఇస్తాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. బట్ ప్రైమరీగా మనం ప్రీ పోల్ సర్వే చేసినప్పుడు కానీ, పోస్ట్ పోల్ అనాలిసిస్ చేసిన సందర్భంలో కానీ కూటమికి ఎక్కువ శాతం ఎడ్జ్ ఉందనేటువంటి విశ్లేషణ అతను చేశాడు. తర్వాత రీసెంట్గా కొన్ని మళ్ళీ సర్వేలు వచ్చిన కాంబినేషన్, అంటే ఏబీపీ సీ వాటర్ సర్వే కావచ్చు, ఇటు ఇవి ఏంటంటే ఎక్స్ట్రీమ్ నంబర్స్ కొన్ని చెప్పినాయి. 25కి 25 లోక్సభ వస్తుంది అనేది, 25కి 25 లోక్సభ స్థానాలు కూటమే గెలుస్తుంది, ఇట్లాంటివి చెప్పారు. ఎక్కువ డైలమా ఎందుకు వచ్చిందంటే ఆరామస్థానం సృష్టించినటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ అతను ఇచ్చినటువంటి అనాలిసిస్ మీద. 2014లో కూడా అతను సరైనటువంటి పద్ధతిలో నాడి ఇవ్వలేకపోయాడు. కానీ 2018 ఎన్నికలు, 2019 ఎన్నికలు, 2023 ఎన్నికల పైన అతను ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా క్లియర్గా యాక్యురేట్గా ఇచ్చినటువంటి రికార్డు ఉంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఏపీలో ఏమొస్తుంది అనేటువంటి ఆలోచనలో అతను వీటన్నిటికీ రివర్స్ రిపోర్ట్ ఇచ్చాడు. మనం ఫస్ట్ నుంచి కూడా మనం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పుడు కూడా ఒక అనాలిసిస్ చేసాం. నేషనల్ మీడియా సంస్థలు, నేషనల్ ఏజెన్సీలు ఇచ్చిన, ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా లాంటివి కానీ, సీ ఓటర్ కానీ, సో అలానే మెగా సర్వీస్ కానీ, వీటన్నిటిని కాంబినేషన్ రూపంలో ఇచ్చినటువంటివి మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఒక టైమ్స్ నో మినహా నేషనల్ ఏజెన్సీస్ అన్నీ కూడా కూటమికి అనుకూలంగా ఇచ్చినాయి అన్నమాట. 1-2 మళ్ళీ అందులో కూడా 1-2 ఏజెన్సీలు టఫ్ ఫైట్ ఇచ్చినాయి, మిగతావి వన్ సైడ్ ఇచ్చినాయి. సో ఈ లెక్కల ప్రకారం చూస్తే కనుక దాదాపు నాడి పట్టుకునేటువంటి పరిస్థితి కొద్ది సంస్థలకైతే దక్కింది అని అనిపిస్తుంది. కాకపోతే నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేటువంటి విషయాన్ని 2019 ఎవరు ఊహించలేదు. 151 సీట్లు రాగా అందరూ షాక్ అయ్యారు. బట్ ఇట్ ఈస్ బ్రోకెన్, ఈ రికార్డు బ్రోక్ ఇప్పుడు బద్దలు కొట్టేటువంటి స్థితిలో ఎన్డీఏ కూటమి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో, అంటే టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు పదే పదే చెప్పారు, నేషనల్ లెవెల్లో మేము లీడ్ చేస్తాం, స్టేట్ లెవెల్లో టీడీపీనే లీడ్ చేస్తుంది, మాకు కూటమిలో పెద్దన్న టీడీపీనే వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి ఇది టీడీపీ కూటమి కానీ మనం చెప్పాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు, ముఖ్యంగా వైసీపీ ఎక్కువగా ఈ నియోజకవర్గాలు తమకు గ్యారంటీగా వస్తాయనేటువంటి ప్లేసెస్లో కూడా ఏంటి కూటమి లీడ్లో కనిపిస్తుంది. రాయలసీమలో కూడా ఊహించినటువంటి విధంగా రాయలసీమలో కూడా కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. మరి ఇంత డిఫరెన్షియేషన్ ఎందుకు కనిపించిందంటారు? రాయలసీమ గురించి ఫస్ట్ మాట్లాడదాం. రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాల్లో దాదాపు చాలా సర్వేలు మెజారిటీ సీట్లు వైసీపీ గెలుస్తుందని చెప్పారు. 2-3 సర్వేల్లో మాత్రమే, 2-3 కూడా కాదు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక కేకే సర్వేలో మాత్రమే అతను చెప్పింది ఏంటంటే రాయలసీమలో కూడా టఫ్ సిచ్యుయేషన్ ఉంది, కడపలో 3 చోట్ల, అలానే కర్నూలులో ఒక 3 చోట్ల, ఇట్లా ఒక 7-8 చోట్ల మాత్రమే రాయలసీమలో వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ బట్టి చూస్తే కనుక 52 రాయలసీమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు లీడ్లో ఉన్నారు. సో అంటే జగన్ సొంత జిల్లాలో కూడా కనిపిస్తుంది సగం సగం సీట్లు. సొంత జిల్లాలో చూస్తే మీరు ఎవరు ఊహించిన విధంగా వరదరాజుల రెడ్డి ప్రతి రౌండ్లో ఆయన 2000 నుంచి 3000 పైచులకు మెజారిటీతో ఇప్పుడు ఆల్మోస్ట్ 6800 ఓట్ల మెజారిటీలో ఆయన ఉన్నారు 5 రౌండ్లు ముగిసేసరికి. అలానే కడప పరిధిలో ఉన్నటువంటి మాధవిరెడ్డి
ఆమె కూడా తన మెజారిటీ ప్రతి రౌండ్లో కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. జమ్మలమడుగులో కూడా అదే పరిస్థితి ఉంది. సో కడప పార్లమెంటు పరిధిలో ఇలా రివర్స్ అవుతుంది ఓటింగ్ అనేటువంటిది ఎవరు కూడా అంచనా వేయలేదు. సో ఆ లెక్క నుంచి అసలు ఓవరాల్గా 52 నియోజకవర్గాల్లో 5 అనేది షాకింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే 2014 ఎలక్షన్స్లో కూడా టీడీపీ జనసేన పార్టీ లేకపోయినా కానీ జనసేన మద్దతు ఇచ్చింది, బీజేపీ మాత్రమే పోటీ చేసింది. ఆ సందర్భంలో కూడా రాయలసీమలో ఎక్కువ సీట్లు గెలిచింది జగన్మోహన్ రెడ్డి పార్టీనే. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ అంత ట్రైలింగ్లోకి వెళ్ళింది అంటేనే ప్రజా వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఉంది. మరొక విషయం ఏంటంటే ఒక సైలెంట్ రెవల్యూషన్ నడిచింది ఆంధ్రప్రదేశ్లో. ఒకవేళ ఓపెన్గా మేము ఈ పార్టీకి అండగా ఉన్నాం, ఆ పార్టీకి అండగా ఉన్నాం అని ఒక మాట చెబితే ఏం జరుగుద్దో అన్నటువంటి ఆందోళన బహుశా ప్రజల్లో ఉండి ఉండవచ్చు. అందుకనే సర్వేలు చేసినటువంటి సంస్థలు, కొన్ని సంస్థలు నేరుగా శాంపిల్ కలెక్షన్స్ చేసినాయి. బట్ శాంపిల్ కలెక్షన్స్ చేసే సందర్భంలో కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే వచ్చిన డేటాని అనలైజ్ చేసి వాళ్ళు చెప్పారు. అంటే వచ్చిన వాళ్ళు ఎవరో ఎంక్వైరీకి వచ్చినప్పుడు చాలా చోట్ల చాలా ఎంక్వైరీలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు డీటెయిల్స్, ఎందుకు నేను అనుకున్నది నా మనసులో ఉన్నది చెప్పాలి అనేటువంటి అభిప్రాయంతోనే ఓటర్లు వేరే రకమైనటువంటి ఆన్సర్స్ చెప్పుండొచ్చు. కేకే చెప్పినటువంటి మాట ఏంటంటే అతను అనుసరించినటువంటి పద్ధతి ఎమోషనల్ క్యాచ్మెంట్తో నేను క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వచ్చాను అని ఒక మాట చెప్పాడు. అంటే అతను ఒక సర్వే చేస్తున్నటువంటి వ్యక్తిగా కాకుండా నార్మల్ వ్యక్తిగా కొంతమంది సమూహాల మధ్యకు వెళ్ళి వాళ్ళ మధ్య రాజకీయ చర్చల్లో పాల్గొనడం ద్వారా అసలు ఎమోషన్ ఎటువైపు ఉంది అనేది క్యాలిక్యులేట్ చేశారు. అంటే ఆ ఎమోషన్ విషయంలో ఏంటంటే మీరు నేను మాట్లాడుకునేప్పుడు పర్సనల్గా మాట్లాడుకునేప్పుడు ఒకలా మాట్లాడతాం, లైవ్లో కూర్చొని మాట్లాడేటప్పుడు ఇంకోలా మాట్లాడతాం. సో ఆ పర్సనల్ క్యాజువల్ డిస్కషన్స్లో నుంచి వాళ్ళు ఎమోషన్స్ని కరెక్ట్గా క్యాచ్ చేశారేమో బహుశా, అందుకనే అంత వ్యతిరేకత ఉంది అనేటువంటి మాట అతను నిర్ద్వందంగా చెప్పారు. అదే రీతిలో ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్ను బట్టి చూస్తే దాదాపు ఆ వాతావరణం కనిపిస్తుంది అని చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అయితే ఇప్పటికి ఇంకా 50% కూడా రీచ్ కాల, ఇంకా మిగతా కౌంటింగ్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఫైనల్ ఫిగర్స్ ఎక్కడ సెటిల్ అవుతాయి అనే దాన్ని బట్టి మనం ఇంకా క్లియర్గా అనాలిసిస్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఏవైతే ట్రెండ్స్ కొనసాగుతున్నాయో మ్యాక్సిమం అవే ట్రెండ్స్ చివరి వరకు లీడ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ కౌంటింగ్ సందర్భంలోనే, ఏ ఎలక్షన్ సందర్భంలోనైనా ఒక 15 సీట్లలో మార్పు చేర్పులు ఉండొచ్చు, కానీ మిగతా అన్ని యాజ్ ఇట్ ఇస్గా అంతా కూడా ఆల్మోస్ట్ అంతే అవుతాయి. ఇంకోటి మనం ఫస్ట్ నుంచి కూడా అనుకుంటుంది ఓటింగ్ ఎలా జరిగినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ మాత్రం డెసిషన్ ఖచ్చితంగా ఒక సైడే ఇస్తారని చెప్పాం. ఈ హంగ్ టైప్ ఈక్వేషన్స్ ఆర్ఆర్ సర్వే విషయంలో కూడా మనం అనలైజ్ చేసినప్పుడు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి 10-15 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే ఇవ్వరు. చాలా స్పష్టమైనటువంటి మ్యాండేట్ ఉంటుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ మనం చేసాం. అదే రీతిలో మినిమం 125 పైన వచ్చేటువంటి అవకాశమే ఉంది అని కూడా అంచనా వేశాం. సో ఫైనల్ ఫిగర్స్ ఒక 5 సీట్లు అటు ఇటుగా సెటిల్ అయినా కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్ను బట్టి కానీ మొత్తం టోటల్గా వస్తున్నటువంటి లీడ్స్ని బట్టి కానీ చూస్తే కనుక కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, ప్రస్తుతం అయితే టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా రికార్డు దిశగా లీడ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి, 93 స్ట్రైక్ రేట్లో మూవ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. ఇంకొకటి ప్రధానమైనటువంటి విషయం కేశవ్ గారు, 20 సీట్లకు పైగా ఎంపీ స్థానాల్లో కూడా లీడ్లో కొనసాగుతుంది. అటు ఎన్డీఏ చూస్తేనే వన్ సైడెడ్గా పోతుంది అనుకున్నటువంటి కేంద్రంలో ఎన్డీఏ సీట్లేమో అంత ఆశించినట్టుగా స్పీడ్ అవ్వట్లేదు. కాబట్టి ఈ సమయంలో టీడీపీకి టీడీపీ సాధించేటువంటి సీట్లు కీలకం కాబోతున్నాయా జాతీయ స్థాయి రాజకీయాలు అనేటువంటి అంశం కూడా తెరపైకి వస్తుంది. ఇప్పుడు టీడీపీ జనరల్గా ఏంటంటే కూటమిగా ఒకసారి ప్రీ పోల్ అలయన్స్ అనేది జరిగిన తర్వాత కూటమిలోంచి బయటకు రావడానికి కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు దేశంలో నడుస్తున్నటువంటి ట్రెండ్ను బట్టి చూస్తే కనుక ఎన్డీఏ కూటమి ఆల్మోస్ట్ 170 నుంచి 190 లీడ్ కొంచెం పైకి కిందికి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు 270 నుంచి 290 లీడ్ అవుతుంది. అంటే ఓవరాల్గా 274 సీట్లు ఎవరు గెలిస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఎన్డీఏ కూటమికి ఇప్పుడు ఒక కంఫర్టబుల్ పొజిషన్ ఉన్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఫైనల్ ఫిగర్స్ ఎంతవరకు లీడ్ అవుతాయి అనేది కొంత వెయిట్ చేయాలి. ఎందుకంటే అక్కడ నిజంగానే ఒక చేజింగ్ లాగా నడుస్తుంది. ఐఎండి కూటమి యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితుల్లో డబల్ ఉంది మొత్తం మీద ఎస్టిమేషన్ ఏంటంటే వీళ్ళు 80 ఉంటే వాళ్ళు 160 ఉన్నారు. సో ఇప్పుడు ఆ గ్యాప్ చాలా వరకు భర్తీ అవుతూ వచ్చింది. ఈ భర్తీ అవుతూ వస్తున్నది ఫైనల్ ఫిగర్ ఎక్కడ సెటిల్ అయ్యింది అనే దాని మీద అందులో యాక్చువల్ ఫిగర్స్ బీజేపీకి ఎన్ని వచ్చినాయి అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే మనం గతంలో చూస్తే 1991 ఎలక్షన్స్లో మనం చూస్తే రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత, అంటే ఒక 3 ఫేజులు ఎలక్షన్ కంప్లీట్ అయినాక రాజీవ్ గాంధీ మరణం తర్వాత చివరి జరిగిన 2 ఫేజుల్లో కూడా చాలా భారీ ఓటింగ్ కాంగ్రెస్కి వచ్చింది. అప్పుడు 230 సీట్లు 239 సీట్లు వరకు వచ్చింది. మైనారిటీ గవర్నమెంట్ పివి నరసింహారావు ఫామ్ చేశారు. అప్పుడు ఏమైంది జేఎంఎం లాంటి పార్టీలు వీటన్నిటిని కూడా కలుపుకోవాల్సి వచ్చింది.
బయట నుంచి ఎన్టీ రామారావు అప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా చీల్చి మద్దతు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. పర్వతనేని ఉపేంద్ర ఆధ్వర్యంలో ముగ్గురు నలుగురు టీడీపీ ఎంపీలు కాంగ్రెస్లోకి వెళ్ళి మద్దతు ఇచ్చి పివి నరసింహారావు గవర్నమెంట్ నిలబెట్టినటువంటి చరిత్ర ఉంది. సో మళ్ళీ ఆ రోజులు వెనక్కి వెళ్ళినట్టుగా, ఎందుకంటే ఈ లాస్ట్ 10 ఇయర్స్లో మనం చూస్తే కనుక స్పష్టమైనటువంటి కేంద్రంలో స్పష్టమైనటువంటి మెజారిటీ ఒక పార్టీకి ఇచ్చినటువంటి సందర్భం ఈ గత 10 ఏళ్లలోనే చూసాం. ఈవెన్ UPA 1లో కానీ UPA 2లో కూడా కాంగ్రెస్ పార్టీకి సింగిల్ పార్టీగా అంత మెజారిటీ రాలా, కూటమిని కలుపుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఒక దశలో లెఫ్ట్ పార్టీస్ మీద 2004లో గెలిచినటువంటి గెలుపులో దాదాపు 60-65 స్థానాలు లెఫ్ట్ పార్టీస్కి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. సో వాళ్ళందరూ మద్దతు ఇస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి తీరులో ఏంటంటే 230 నుంచి 240 సీట్లలో కనుక బీజేపీ పొజిషన్ అవ్వగలిగితే కనుక కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అప్పుడు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా కూటమి పెద్దన్నగా బీజేపీకి ఉంటుంది. గత ఎన్నికల్లో ఏం జరిగింది, 2014లో ఏం జరిగింది, బీజేపీకే సింగిల్ పార్టీగా 270 నియోజకవర్గాల్లో గెలిచేటువంటి అవకాశం వచ్చింది. 2019లో అయితే క్లియర్ మ్యాండేట్ 303 సీట్లు వచ్చేసినాయి. కాబట్టి అసలు మిత్రపక్షాలు లేదు, శత్రుపక్షాలు లేదు, అన్ని పక్షాలని కలిపి ఏకపక్షం చేసేటువంటి ప్రయత్నం బీజేపీ నాయకత్వం చేసింది. దాని పర్యవసానం ఈరోజు అనుభవిస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు కలిసి ఉన్నటువంటి టీడీపీని దూరం చేసుకుంది, శిరోమణి అకాలీ దళ్ని దూరం చేసుకుంది, ఒక దశలో నితీష్ కుమార్ని దూరం చేసుకుంది. ఇట్లా అన్ని పార్టీలని దూరం చేసుకుంటూ వెళ్ళినటువంటి బీజేపీ ఇప్పుడు INDIA కూటమి ఎప్పుడైతే ఫామ్ అయిందో అక్కడ ఎలర్ట్ అయింది. సో ఇప్పుడు కనుక జాగ్రత్త పడకపోతే, ఒకవేళ ప్రతిపక్షాలు బలం పుంజుకునేటువంటి అవకాశం ఉంటే కనుక ఇక్కడ బెస్ట్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, బీజేపీ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి మిత్రపక్షాల కంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి మిత్రపక్షాలకి వెసులుబాటు ఎక్కువ ఉంటుంది, ప్రజాస్వామ్య స్ఫూర్తి మరింత ఎక్కువ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీకి ఏంటంటే ఐడియలాజికల్గా తనకు ఒక సిద్ధాంతపరమైనటువంటి విధానాలు ఉన్నాయి, కాబట్టి వాటిని అమలు చేసుకునేటువంటి క్రమంలో ఏ విధంగా అయినా కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి క్లియర్ మ్యాండేట్ బీజేపీకి వచ్చినప్పుడు మిత్రపక్షాలకు పాత్రకు కానీ మిత్రపక్షాలకు కానీ పెద్ద విలువ ఉండదు. మనం 2019 ఎన్నికల తర్వాత బీజేపీకి 300 సీట్లు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎలాగైనా ఫస్ట్ చెప్పిన మాట ఏంటి, 22 మంది ఎంపీ సీట్లు ఇస్తే కూడా నేనేం చేయాలన్నాడు ఆయన. నేనేం చేయలేను, ఇంకా వాళ్ళ క్లియర్ మ్యాండేట్ ఉంది కాబట్టి అడిగినన్ని సార్లు అడుగుతాం, వాళ్ళు అడిగితే ఎవడిస్తాడు, 2 సీట్లతో తెలంగాణ తెచ్చుకున్నప్పుడు 22 సీట్లతో ప్రత్యేక హోదా తేలేమా, లేదా రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాల కోసం పోరాటం చేయలేమా. ఆ రోజు ఆ స్ఫూర్తి వైసీపీ ప్రదర్శించలేకపోయింది, ఎందుకంటే వైసీపీకి ఉన్నటువంటి రాజకీయ పరిమితులు వైసీపీకి ఉన్నాయి. సో ఇప్పుడు కనుక ఈ నంబర్ 270-280 మధ్యలో కనుక NDA కూటమి సెటిల్ అయితే NDA మిత్రపక్షాలకి గౌరవం పెరుగుతుంది, ఢిల్లీలో ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వస్తాయి, మంత్రివర్గంలో ప్రత్యేకమైనటువంటి శాఖలు ఇస్తారు. సో ఈ వెసులుబాటు కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ INDIA కనుక బలోపేతం అయ్యి ఈ లాస్ట్ రౌండ్స్లో పుంజుకుని 270 సీట్లు క్రాస్ చేసేటువంటి స్థితికి వాళ్ళు వెళ్తే కనుక చాలా కాలం తర్వాత అక్కడ బీజేపీయేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి నంబర్ల ప్రకారం చూస్తే ఈ నంబర్స్ ఖచ్చితంగా NDA కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి నంబర్స్. NDAలో ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి బీజేపీని మాత్రం ఇబ్బంది పెడుతున్నటువంటి నంబర్స్. బీజేపీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే బీజేపీ ఇండివిజువల్గానే 370 సీట్లు సాధించాలనుకుంది. ఇప్పుడు 370 సీట్ల దగ్గరికి వెళ్ళాలి, కానీ అది అత్యాశ. ఎందుకంటే మొత్తం మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 543 పార్లమెంటు స్థానాల్లో 97 నియోజకవర్గాలను మిత్రపక్షాలకు ఇచ్చింది. అంటే మొత్తం మీద బీజేపీ పోటీ చేసింది 434-433 స్థానాల్లో పోటీ చేసింది. అందులో కేవలం ఒక 60-70 స్థానాలు వదులుకొని మిగతా అన్ని చోట్ల గెలిచి తీరాలనేటువంటి లక్ష్యాన్ని బీజేపీ నిర్దేశించుకున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా అసాధ్యమైనటువంటి లక్ష్యం, కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజకీయంలో ఏది అసాధ్యం కాదు, కాబట్టి బీజేపీ సాధించవచ్చు అనేటువంటి ధీమాతో ముందుకెళ్ళింది. బట్ ఆ ప్రయోగం ఆ ప్రయత్నం మాత్రం కొంత బిడిసి కొట్టినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి ఫిగర్స్ చూస్తే. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే కేశవ గారు, KA పాల్ 2 స్థానాలలో పోటీ చేస్తారు ఈసారి, గాజువాకలో ఎమ్మెల్యేగా, విశాఖలో ఎంపీగా. సో ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్ ప్రకారం గాజువాకలో 394 ఓట్లు, విశాఖ ఎంపీ స్థానంలో 1190 ఓట్లు మాత్రమే ఆయనకు లభించినటువంటి పరిస్థితి. అంటే 100 కంటే కూడా ఆయన ఇంకా తక్కువ స్థాయిలోనే ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. ఇది ఎట్లా చూడొచ్చుంటారు, ఈయనకి ఎందుకు మరీ అంతగా కనీసం ఓట్లు కూడా రానటువంటి పరిస్థితి నెలకొంటుంది? అంటే ఇంకా అంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ అంటే నేను అనుకున్నా KA పాల్ లీడ్లోకి వచ్చారేమో 370 ఓట్లతో అనుకున్నా, ఎందుకంటే ఆయన పెట్టే ప్రెస్ మీట్లు అన్నీ అలానే ఉంటాయి కదా. అది ఇంపాసిబుల్, ఎందుకంటే ఇప్పుడు KA పాల్ గురించి మనం మాట్లాడే కంటే JD లక్ష్మీనారాయణ గారు ఎక్కడున్నారు,
పరిపూర్ణానంద స్వామి నిన్న కూడా చెప్పాడు కదా, ఆయన 123 సీట్లతో వైసీపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. అంటే వీళ్ళకి నోటి దురదతో చేసేటువంటి ప్రయత్నాలు ఇవి. అవి ఇప్పుడు ఒక ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ప్రజల నాడి ఎటుందో తెలుసుకునేందుకు కొంత సమయం కావాల్సి వచ్చినప్పుడు మౌనంగా ఉండడం బెటర్. చంద్రబాబు నాయుడు ఇంతవరకు అసలు రియాక్ట్ కాల, మేము గెలుస్తామని చెప్పలా ఓడిపోతామని చెప్పలా. ఆయన ఎలక్షనరింగ్ బాగా చేసామన్నారు, ఆయన దారిని ఆయన టూర్ వెళ్ళారు వచ్చారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే రిజల్ట్ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎలక్షనరింగ్ అంతా చేశారు, అందరిని అభినందించారు, ఆయన టూర్ వెళ్ళారు, ఆయన దారిని ఆయన వచ్చారు, అందరిలో కూడా ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. నిన్న కూడా ఆయన మీటింగ్స్ అవి కూడా షెడ్యూల్ చేశారు, ఆయన ప్రయత్నాలు ఆయన చేశారు. అంటే ఒక సీరియస్ పొలిటీషియన్ యాటిట్యూడ్ అలా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వేవ్ను బట్టో అవకాశాన్ని బట్టో లేదా ఒక రాజకీయ పార్టీని బట్టో ప్రజల బలహీనతలను బట్టో ఒకవేళ మనం గెలిచేస్తాం మనం పెద్ద పొజిషన్లోకి వచ్చేస్తాం అనుకునేటువంటి ఆశతో వచ్చినటువంటి వాళ్ళు. కేఏపాల్ గారు ఇప్పుడు దాదాపు 5 ఎలక్షన్స్ అంటే తెలంగాణ ఆంధ్ర లోక్సభ అసెంబ్లీ అన్ని చూశారు. అసలు ఆయనకు వచ్చిన ఓట్లు ఏంటి ఓవరాల్గా, ఆయన ఎందుకు నామినేషన్ ఇస్తున్నాడు? అందుకే ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు, భారత రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. కానీ ఏంటంటే ఆ స్థాయిని మించి మాట్లాడకూడదు. మునుగోడులో కూడా ఆయన వెళ్ళి నామినేషన్ వేశారు. తెలంగాణలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో కూడా ఆయన నామినేషన్ వేశారు. ఎందుకు వేశారో ఆయన తెలియదు, ఆయనకే తెలియాలి. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో ఒకటి గాజువాకలో ఎవరు ఊహించిన విధంగా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీ, అట్రాక్టివ్ పర్సనాలిటీ పోటీ చేస్తేనే ఓటమి పాలయ్యారు. 8,000 ఓట్ల తేడాతో దగ్గర దగ్గర, కానీ 8,000 కూడా కాదు, 14,000 ఓట్లు అనుకుంటే తేడాతో పవన్ కళ్యాణే ఓడిపోయారు. ఈసారి గాజువాకలో చాలా దారుణమైనటువంటి ఓటమిని వైసీపీ ఎదుర్కోబోతుంది. ఎందుకని అంటే చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం ఇప్పుడు గాజువాక. గాజువాక నుంచి అమర్నాథ్ మంత్రి అమర్నాథ్ అక్కడ బరిలో దిగారు, నియోజకవర్గం మార్చుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన అనకాపల్లి, అనకాపల్లి నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యారు. సో అట్లాంటి వ్యక్తి మీద ఇప్పుడు దాదాపు 14,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇంకా పెరుగుతుంది అది. మనకు వచ్చినప్పటికి చాలాసేపటి క్రితం వచ్చినటువంటి రిపోర్ట్ కాబట్టి ఆ అది మారేటువంటి అవకాశం అయితే 100% ఉంది. పర్సంటేజ్ పెరిగేటువంటి, ఓటింగ్ షేర్ పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మెజారిటీ మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. చాలా నియోజకవర్గాలు అంటే కొన్ని కొన్ని ఇప్పుడు పన్నూరు నియోజకవర్గం ఉంది, వైసీపీ చాలా గట్టిగా గెలుస్తుందని చెప్పని చెప్పారు. అక్కడ టీడీపీ ఆధిక్యంలోకి వచ్చింది. ఆల్మోస్ట్ 1,100-1,200 ఓట్లు మెజారిటీ, ఇంకా పెరుగుతుంది అన్నారు. చిలకలూరు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ కేశవ్ గారు, ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అఫీషియల్గా టీడీపీ ఒక స్థానం గెలిచింది. 50,000 పైగా మెజారిటీతో టీడీపీ తొలి గెలుపు ఖరారైంది. అది కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం గోరంట్ల బుచ్చయ్య గెలిచినట్లుగా అఫీషియల్గా మనకు ఒక వార్త అందుతుంది. మొత్తం ఓవరాల్గా 160 స్థానాలు ఇంకా పెరిగినాయి ఎన్డీఏ కూటమికి సంబంధించి. 160 స్థానాలలో లీడ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి, 15 తగ్గిపోయింది వైసీపీ లీడ్. అంటే 1-2 స్థానాల్లో కొంచెం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఇట్లా ట్విస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 21 చోట్ల గెలిచే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ని బట్టి వస్తాయి. ఆల్రెడీ 20 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇప్పుడు నెగిటివ్ అనేటువంటి ఫ్యాక్టర్ ఎక్కువగా మాట్లాడుతుంది పోలవరం నియోజకవర్గం, ఒకదాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మిగతా నియోజకవర్గాలు అన్నింటిలో ఆల్మోస్ట్ లీడ్లోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఇట్లాంటి ట్రెండ్ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఆ క్లారిటీ అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఇంకోటి రూరల్ నియోజకవర్గంలో మీరు చెప్పినట్టుగా ఫస్ట్ రౌండ్ నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ వచ్చినటువంటి అవుట్కమ్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. రాజమండ్రి పార్లమెంటు పరిధిలోనే మొత్తంగా 13 రౌండ్లు రిజల్ట్ వచ్చేస్తుందని చెప్పని చెప్పారు. సో రాజమండ్రి సిటీ కూడా, రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కూడా 13-16-18 రౌండ్లో మొత్తం రిజల్ట్ వచ్చేస్తుందని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే బహుశా ఒకవేళ లీడ్ ఆయన 50,000 పైచిల్కి ఓట్లు లీడ్ అనేది ఇప్పుడు అది 3వ గెలుపు ఆయనకి, హ్యాట్రిక్ కాన్స్టెన్సీ. సో గోరంట్ల బుచ్చి చౌదరి గారికి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే పాపం ఆయన ఆ సీటు గెలుచుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ సీట్ తెచ్చుకోవడానికి. ఎందుకంటే కూటమి పరంగా కందులు దుర్గేష్ అక్కడ నుంచి పోటీలో ఉన్నారు, నేను నాకు ఆ సీటు కావాలి, జనసేన మిత్రపక్షంగా జనసేనకి ఇవ్వాలనేటువంటి డిమాండ్ని ప్రపోజ్ చేశారు. అదేవిధంగా ఇటువైపు చూస్తే కనుక కేంద్రంలో బీజేపీ వైపు నుంచి కూడా ఒక చర్చ జరిగింది. ఎందుకంటే 2014 ఎలక్షన్స్లో జరిగినటువంటి ఈక్వేషన్స్ ప్రకారం బీజేపీకి ఆ సీటు కేటాయించారు, ఏది రాజమండ్రి సిటీని. సో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ రెండు నియోజకవర్గాలను కూడా విడగొట్టేటువంటి అంటే టీడీపీకి దూరం చేసేటువంటి ప్రయత్నం చేసింది. బట్ టీడీపీకి ఆ సీటు రూరల్ నియోజకవర్గం నుంచి ఆయన తీసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరిలో డిసైడ్ అయినటువంటి సీటు రాజమండ్రి రూరల్. సో ఫస్ట్ డిక్లేర్ అయినటువంటి సీటు రాజమండ్రి రూరల్. సో ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బహుమతి ఇస్తారని ఒక డైలాగ్ చెప్పారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. సో ఆ ఈక్వేషన్ అయితే కనిపిస్తుంది.
అలానే రాజమండ్రి సిటీలో కూడా మెజారిటీ కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ మార్గాన్ని భరత్ కౌంటింగ్ సెంటర్ నుంచి 4వ రౌండ్ 5వ రౌండ్లోనే వెళ్ళిపోయాడు ఆయన. అంటే అక్కడ ఒక ట్రెండ్ తెలుస్తుంది. జనరల్గా మనకి ఓపెన్ చేసినటువంటి ఈవీఎంలను బట్టి అక్కడ బూత్లో ఉన్నటువంటి ఆ బూత్ పోలింగ్ బూత్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉండేటువంటి ఆధిక్యాలు వాళ్ళకు ఉండేటువంటి కెపాసిటీస్ని దృష్టిలో ఉంచుకొని చూస్తే కనుక మనకు ఎక్కువ ఓట్లు వస్తాయని ఏవైతే నమ్మకం ఉంటాయో అక్కడే తక్కువ ఓట్లు వచ్చినాయనుకో ఇంకా ట్రెండ్ అదే కొనసాగేటువంటి ప్రమాదం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఇప్పుడు క్లియర్గా చూస్తున్నాము, కొడాలి నాని ఆయన నియోజకవర్గం ఆ కౌంటింగ్ సెంటర్ నుంచి ఆయన వాకౌట్ చేశారు ఆల్రెడీ. అది ఒక రకంగా కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి కూడా ఒక డిమోరలైజ్ అయిపోయేటువంటి సందర్భం. అది గెలుపు ఓటమే ప్రజాస్వామ్యంలో సహజం కాబట్టి అన్నింటినీ సమానంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఇక్కడ వాతావరణం బట్టి చూస్తే కనుక వల్లభనేని వంశీ ఆయన కూడా కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయారు. సో వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వీళ్ళు వెళ్ళిపోవడం అనేది పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క ఉస్కో అంటే ఉస్కో అనే రీతిలో తగులుకునేటువంటి నాయకులు వీళ్ళందరూ. సో కౌంటింగ్ సెంటర్ నుంచి వీళ్ళు పలాయనం చిత్తగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే వైసీపీ శ్రేణుల్లో ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం సన్నగిల్లేటువంటి సందర్భంగా కనిపిస్తుంది. ఇది ఆశలు వదులుకున్నటువంటి పరిస్థితిలాగా కనిపిస్తుంది. ఏపీలో ఓటరు ఏకపక్షంగా ఒక తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. సో ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ నంబర్స్ ఇంకెక్కడ సెటిల్ అవుతాయి? ఎందుకంటే గుడివాడ విషయంలో ఆరామస్థాన్ సర్వేలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు గుడివాడలో గెలుస్తాడని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.